జిల్లా పాడేరు ఏజెన్సీ డివిజన్ పరిధిలోని సలుగు పంచాయతీకి చెందిన కొన్ని గిరిజన గ్రామాలలో కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. రేలమావిడి నుండి మలపాడు మీదుగా బీడగారి గురువు వరకు, సలుగు నుండి పెద్దగారు వరకు రహదారి సదుపాయాలు, విద్యుత్ తాగునీరు సమస్య అనేకంగా ఉన్నాయి. ఈ గిరిజన గ్రామాలకు నేటి వరకు సరైన వసతులు లేక నానా కష్టాలు పడుతున్నారు. ఎక్కడి నుండి వెళ్తున్నారమ్మా? చూస్తే చాలా పెద్ద ఊరు, బోర్ ఊరు అయినా సరే మాకు నేను సరిపోవట్లేదు. ఒక బోర్ నేను సరిపోవట్లేదు, అందుకు చాలా మాత్రం మంచి నీళ్ళకి రెండు బోర్లైనా మూడు బోర్లైనా సార్ నాకు కావాలి సార్. ఊరు చూస్తే పెద్దది, బోర్ ఒకటే, కానీ నీవు అందరు ఒకేసారి వస్తే మటుకు సాయంత్రం అయిపోతుంది సార్. అధికారులు వచ్చి చెప్పినా సరే బాగా చేయడానికి చేయలేకపోతున్నారు, ముందుకు రాలేకపోతున్నారు. వచ్చే వరకు ఇక్కడ నాకు ఆసుకొని ఉంటే మాకు వంటలు ఎప్పుడు జరుగుతాయి సార్? మేము ఎప్పుడు పళ్ళు వెళ్తాము, ఎప్పుడు ఏం చేసుకుంటాము? పండ్లు కూడా ఇది నీళ్ళకి వచ్చేయడం పెట్టి పండ్లు కూడా ఇంటికాడ ఆగిపోతున్నాయి. వంట చేయడం కూడా కరెక్ట్గా వంట చేయలేకపోతున్నాం టైం ప్రకారం, తినలేకపోతున్నాము, వంట కూడా చేసుకోలేకపోతున్నాము. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడం టైం ప్రకారం పంపించలేకపోతున్నాం సార్. పిల్లలు కూడా ఉండిపోయారు, అదే స్కూల్ ఉండడం అయితే ఇప్పుడు టైం సరిపోదు కదా సార్. లాక్డౌన్ వల్ల పిల్లలు ఇంటికి వండుకుతున్నారు కాబట్టి ఇక్కడ ఏ టైంకి వెళ్ళినా వెళ్ళి వండుకుంటున్నాము, పెడుతున్నాము. అదే స్కూల్ అంటే ఇబ్బంది అయిపోతాం కదా సార్, ఇక్కడ నీళ్ళు లేకపోవడం వల్ల. మోహన్ రావు నా పేరు. నా పెద్దగారి గ్రామము సలుగు పంచాయతీ పాటర మండలము. మాకు ఈ రోడ్డు కావాలని కోరుతున్నాం సార్. నిన్న ఎమ్మెల్యే గారితో మాట్లాడంగా సరే ఓకే అన్నది సారు. అదే మాకు రోడ్డు కావాలని, మళ్ళీ కరెంటు కావాలని ఇచ్చారు. మాకు తాగునీరు కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాము, తాగునీరుకు కూడా సాయం చేస్తారని తెలియజేస్తున్నాం సార్. మీ కోరిక మాకు నెరవేర్చాలని కోరుతున్నాం సార్. దర్శిల్కాం సార్, చెప్పాలా? ఇదిగో రోడ్డుకి బాంది అతాతమి, నీరుకి బాంది, కరెంటుకి బాంది అతాత సార్. బాబు సార్, ఏమంటే మనకు ఏంటంటే చాలా ఇబ్బందులు మనకు, ఎందుకంటే కరెంటు మనకు ఇబ్బందులు ఉంది, నీరు కోసం ఇబ్బందులు ఉంది. మనకు అందుబాటులో ఎవరు కూడా పట్టించలేదు సారు. మనకి సలుగు నుండే ఏదైనా తెలియడమంటే చాలా కాడి ఇంకా దిగ్గేసి చాలా ఇబ్బందులతో మేము వస్తున్నాము. అలాగే కొంచెం అన్న ఏదో ఒకటి మనకు కొంచెం గవర్నమెంట్ అంత చేస్తారన్నట్టు, మాకు కొంచెం ఏదో ఒకటి చేస్తారన్నట్టు మేము ఎంతో నమ్మకంతో నిన్న వచ్చి ఎమ్మెల్యేతో కలిసి అలాగే అందరితో కలిసి మేము మాట్లాడుకున్నాగా ఓకే అన్నారు. ఎందుకంటే మాకు అనేక ఎందుకంటే మేము నడవడానికి కూడా ఇబ్బందులు ఉన్నాము చాలా. ఈ వర్షాకాలం అంటే మాకు ఈ బురదలతో అలాగే పిల్లలతో గర్భిణీ స్త్రీలతో చాలా చక్కగా మాకు రావాలి అనేసి మేము ఇంకా కోరుతున్నాం సార్.